హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్ ఫ్రెండ్స్ జనరల్ నాలెడ్జ్ జీకే సంబంధించి అన్ని రకాల పోటీ పరీక్షలకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జీకే టాపిక్స్ అయితే తెలుసుకుంటూ ఉన్నాం మన ఛానల్లో జనరల్ నాలెడ్జ్ పేరుతో ప్లేలిస్ట్ ఉంది ఇందులో ప్రపంచంలో ప్రథమ వ్యక్తులు భారతదేశంలో ప్రథమ వ్యక్తులు అలాగే ప్రముఖ వ్యక్తులు వారు పొందినటువంటి బిరుదులు అలాగే ప్రముఖ అకాడమీలు సంస్థలు పరిశోధనా సంస్థలు అలాగే జాతీయ దినోత్సవాలు అంతర్జాతీయ దినోత్సవాలు అనేటువంటి వీడియోస్ విషయాలు ఇప్పటి వరకు తెలుసుకున్నాం ఈరోజు మరో ఇంపార్టెంట్ టాపిక్ అయితే తెలుసుకోబోతున్నాం ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న కంటెంట్ వీడియోలు చూడగలుగుతారు ఓకే టుడే టాపిక్లోకి వెళ్తే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అన్ని రకాల పోటీ పరీక్షలకు డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కి సంబంధించి అలాగే ఇంకా అనేక రకాల ఏపీఎస్సి ఎగ్జామ్స్ అయితేనేమి అన్ని రకాల గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మన యొక్క జనరల్ నాలెడ్జ్ ప్లేలిస్ట్ అయితే ఉంటుంది ఈరోజు టాపిక్లో విభిన్న రంగాల పితామహులు ఈరోజు టాపిక్లో విభిన్న రంగాల పితామహులు ఫాదర్స్ ఆఫ్ డిఫరెంట్ ఫీల్డ్స్ గురించినటువంటి వివరాలు తెలుసుకుందాం తెలు ఇక టాపిక్లోకి వెళ్తే విభిన్న రంగాల పితామహులు ఫాదర్స్ ఆఫ్ డిఫరెంట్ ఫీల్డ్స్ అయితే గమనిస్తూ ఉన్నాం ప్రపంచంలోని విభిన్న రంగాల పితామహులు గమనిస్తే వృక్షశాస్త్ర పితామహుడు థియోఫాస్ట్రస్ ఎండోక్రైనాలజీ పితామహుడు థామస్ అడిసన్ శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ ఫాదర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ విక్రమ్ సారాభాయ్ పెంటియం చిప్ పితామహుడు వినోద్ ధామ్ ఇంటర్నెట్ పితామహుడు వింట్ సెర్చ్ అమెరికన్ ఫుట్బాల్ పితామహుడు వాల్టర్ చౌన్సీ క్యాంప్ సైకాలజీ పితామహుడు విల్ హెల్మ్ ఊంట్ ఇక నెక్స్ట్ వన్ గమనిస్తే అనాటమీ పితామహుడు ఆండ్రియా స్వెసాలియస్ ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు ఆంటోయిన్ లవోసియర్ మైక్రోబయాలజీ మైక్రోస్కోపీ పితామహుడు యాంటోనీ ఫిలిప్స్ వాన్ లెవెన్హుక్ కామెడీ పితామహుడు అరిస్టోఫెన్స్ జీవశాస్త్రం జంతుశాస్త్రం పిండశాస్త్రం రాజకీయ శాస్త్రం యొక్క పితామహుడు అరిస్టాటిల్ సోషియాలజీ పితామహుడు ఆగస్ట్ కాంటే నెక్స్ట్ వన్ గమనిస్తే ఆర్థిక శాస్త్ర పితామహుడు అడమ్ స్మిత్ ఆధునిక కంప్యూటర్ పితామహుడు అలాన్ ట్యూరింగ్ సాపేక్షత యొక్క పితామహుడు అల్బర్ట్ ఐన్స్టీన్ డిఎన్ఏ వేలిముద్రల పితామహుడు అలెక్ జాన్ జెఫ్రీస్ టెలిఫోన్ పితామహుడు అలెగ్జాండర్ గ్రాహంబెల్ కామిక్ పుస్తకాల పితామహుడు స్టాన్లీ మార్వెల్ కామిక్స్ తండ్రి పాయ్ ఇండియన్ కామిక్స్ తండ్రి అని పిలుస్తారు ఇక నెక్స్ట్ వన్ గమనిస్తే విద్యుత్ పితామహుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ పాల్ పేలియోబాటనీ పితామహుడు అడాల్ఫ్ థియోడర్ బ్రోంగ్నియాడ్ బీర్బల్ సాహ్ని భారతదేశంలో బీర్బల్ సాహ్ని అడాల్ఫ్ థియోడర్ బ్రోంగ్నియాడ్ అని చెప్పి ప్రపంచంలో ఉండడం జరిగింది ఇక ఆధునిక జీవ రసాయన శాస్త్ర పితామహుడు కార్ అలెగ్జాండర్ న్యూబర్గ్ వర్గీకరణ యొక్క పితామహుడు కెరోలస్వాన్ లినేయస్ కంప్యూటర్ యొక్క పితామహుడు చార్లెస్ బాబేజ్ పరిణామ పితామహుడు చార్లెస్ డార్విన్ ఇంకా నెక్స్ట్ వన్ గమనిస్తే ఫిజియాలజీ పితామహుడు క్లాడ్ బెర్నార్డ్ ఆధునిక సినిమా పితామహుడు డేవిడ్ వార్క్ గ్రిఫత్ ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి పీరియాడిక్ టేబుల్ పితామహుడు డిమిత్రి మెండలిన్ టీకా తండ్రి ఇమ్యూనాలజీ పితామహుడు ఎడ్వర్డ్ జన్నర్ జీవ వైవిధ్య పితామహుడు ఎడ్వర్డ్ ఓ విల్సన్ నెక్స్ట్ వన్ గమనిస్తే హైడ్రోజన్ బాంబు పితామహుడు ఎడ్వర్డ్ టెల్లర్ భౌగోళిక పితామహుడు ఎరాటో స్థనీస్ న్యూక్లియర్ ఫిజిక్స్ పితామహుడు ఎర్నెస్ట్ రోథర్ఫర్డ్ జామెట్రి పితామహుడు యూక్లిడ్ ఆధునిక ఆర్థిక పితామహుడు ఎఫ్ ఫామా ఆధునిక జీవావరణ శాస్త్ర పితామహుడు పి ఓడం హ్యూమనిజం పితామహుడు ఫ్రాన్సిస్కో పెట్రార్కా యూజెనిక్స్ పితామహుడు ఫ్రాన్సిస్ గాల్టన్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ పితామహుడు ఫ్రెడరిక్ విన్స్లో టైలర్ జీన్ థెరపీ పితామహుడు ఫ్రెంచ్ అండర్సన్ ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు గెలీలియో గెలిలి ఆంగ్ల కవిత్వానికి పితామహుడు జాఫ్రీ చౌసర్ ఓకే ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల డిఫరెంట్ టాపిక్స్ని అయితే మీరు చూడగలుగుతారు ఓకే విభిన్న రంగాల పితామహల్లో నెక్స్ట్ వన్ గమనిస్తే కంప్యూటర్ సైన్స్ పితామహుడు జార్జ్ బుల్ మరియు అలాన్ టూరింగ్ అలాగే నెక్స్ట్ వన్ గమనిస్తే విమానయాన పితామహుడు జార్జ్ కేలీ రైల్వే పితామహుడు జార్జ్ స్టీఫెన్సన్ జన్యుశాస్త్ర పితామహుడు గ్రెగర్ జొహెన్ మెండల్ హోమియోపతి పితామహుడు హీన్మ్యాన్ చరిత్ర పితామహుడు హెరోడోటస్ ఇక నెక్స్ట్ మనం గమనిస్తే పాశ్చాత్య వైద్యం ఆధునిక వైద్యం యొక్క పితామహుడు హెపోక్రెట్స్ నీలి విప్లవ పితామహుడు హీరాలాల్ చౌదరి మ్యూటేషన్ సిద్ధాంత పితామహుడు హ్యూగో డివ్రిస్ ఆర్కిటెక్చర్ పితామహుడు ఇమ్హోటెప్ క్లాసికల్ మెకానిక్స్ పితామహుడు ఐజాక్ న్యూటన్ ఆటంబాంబు పితామహుడు రాబర్ట్ ఓపెన్ హైమర్ ఇక నెక్స్ట్ మనం గమనిస్తున్నాం ఆధునిక భూగర్భశాస్త్ర పితామహుడు జేమ్స్ హట్టన్ అమెరికా రాజ్యాంగ పితామహుడు జేమ్స్ మాడిసన్ భౌగోళిక పితామహుడు జేమ్స్ రెన్నెల్ ఆధునిక విద్య పితామహుడు జాన్ ఆమోస్ కొమినియస్ ఆధునిక ప్రజాస్వామ్య పితామహుడు జాన్ లాక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పితామహుడు జాన్ మెక్ కార్తి ఓకే ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు అలాగే జనరల్ నాలెడ్జ్ వీడియోలు చేయడానికి మంచి మీరు ప్రోత్సాహాన్ని ఇచ్చిన వారు అవుతారండి కాబట్టి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి రోబోటిక్స్ పితామహుడు జోసెఫ్ ఎఫ్ ఎంగల్ బెర్గర్ ఇక నెక్స్ట్ వన్ బయోటెక్నాలజీ పితామహుడు కార్ల్ ఎరకి బ్లడ్ గ్రూప్స్ పితామహుడు కార్లు ల్యాండ్ స్టీనర్ బ్యాక్టీరియాలజీ పితామహుడు లూయి పాచర్ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ ఎంఎస్ అంటే మొంకోంబు సాంబశివన్ స్వామినాథన్ భారతదేశం సాధారణంగా బోర్లాగ్ నార్మన్ బోర్లాగ్ అని కూడా పిలుస్తారు ప్రపంచంలో ఇక నెక్స్ట్ వన్ గమనిస్తే ఆధునిక ఆర్థిక శాస్త్ర పితామహుడు పాల్ శామ్యూల్సన్ ఎంజీ రనడే మహాదేవ్ గోవింద్ రనడే భారత ఆర్థిక శాస్త్ర పితామహుడు అండి ఇక న్యూక్లియర్ సైన్స్ పితామహుడు మేరీ క్యూరీ మరియు పియరీ క్యూరీ మొబైల్ ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఇతన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి మన మొబైల్ అందించాడు కాబట్టి మొబైల్ ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ గుర్తుపెట్టుకోండి క్వాంటమ్ మెకానిక్స్ పితామహుడు మ్యాక్స్ ప్లాంక్ ఎలక్ట్రానిక్స్ పితామహుడు మైఖేల్ పారడే రైతు ఉద్యమ పితామహుడు ఎన్జీ రంగ గోగినేని రంగనాయకులు ఇక నెక్స్ట్ మనం గమనిస్తే ఆధునిక రాజకీయ శాస్త్ర పితామహుడు నికోలో వెల్లి ఆధునిక ఖగోళ శాస్త్ర పితామహుడు నికోలస్ కోపర్నికస్ హరిత విప్లవ పితామహుడు వ్యవసాయ పితామహుడు నార్మన్ ఎర్లెస్ట్ బోర్లాగ్ ప్రపంచంలో భారతదేశంలో ఎంఎస్ స్వామినాథన్ న్యూక్లియర్ కెమిస్ట్రీ పితామహుడు ఒట్టోహాన్ సంస్కృత వ్యాకరణ పితామహుడు పాణిని జెనిటిక్ ఇంజనీరింగ్ పితామహుడు పాల్ బెర్జ్ ఇక నెక్స్ట్ వన్ గమనిస్తే వ్యవసాయ శాస్త్ర పితామహుడు పీటర్ డి క్రెసెంజీ ఆధునిక నిర్వహణ యొక్క పితామహుడు పీటర్ జార్జ్ ఫెర్నినాండ్ డ్రకర్ టెలివిజన్ పితామహుడు ఫిలో ఫార్న్వర్త్ ఆధునిక ఒలింపిక్ పితామహుడు పియరీ డి కబర్టిన్ ఆధునిక దంతవైద్య పితామహుడు పియరీ ఫౌచారడ్ లింగ్విస్టిక్ డెమోక్రసీ పితామహుడు పొట్టి శ్రీరాములు గారు ఇక నెక్స్ట్ వన్ గమనిస్తే సంఖ్యల పితామహుడు ఫైథాగరస్ ఈమెయిల్ పితామహుడు రెటామ్లిన్సన్ తత్వశాస్త్ర పితామహుడు రెనేడ్ డెస్కార్టెస్ నానో టెక్నాలజీ పితామహుడు రిచర్డ్ స్మాలి సైటాలజీ పితామహుడు రాబర్ట్ హుక్ థర్మోడైనమిక్స్ పితామహుడు సాడీ కార్నోట్ ఇక నెక్స్ట్ మనం గమనిస్తే న్యూ ఫ్రాన్స్ పితామహుడు షామ్యూల్ డీ చాంప్లెన్ సైకాలజీ పితామహుడు సిగ్మండ్ ఫ్రైడ్ ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు సర్ హెరాల్డ్ గిల్లీస్ సివిల్ ఇంజనీరింగ్ పితామహుడు జాన్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు భారతదేశంలో ఎయిర్ ఫోర్స్ పితామహుడు సుబ్రతో ముఖర్జీ ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్జరీ పితామహుడు సుశ్రుతుడు ఇక వెండి విప్లవానికి తల్లి లాంటిది ఇందిరాగాంధీ గారని చెప్పడం జరిగింది ఇక బంగారు విప్లవ పితామహుడు నిర్సాక్ తుతాజ్ పసుపు విప్లవ పితామహుడు శామ్ పిట్రోడా ఎర్ర విప్లవ పితామహుడు విశాల్ తివారి భారతీయ విత్తనాల పరిశ్రమ పితామహుడు బిఆర్ బర్వాలే నెక్స్ట్ వన్ భారతదేశంలోని వివిధ రంగాల పితామహులు గమనిస్తే ముఖ్యంగా జాతి పిత భారత జాతి పిత మహాత్మా గాంధీ గారు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఆధునిక భారతదేశానికి పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆధునిక భారతదేశ పితామహుడు మోహన్ రాయ్ గారు లింగ్విస్టిక్ డెమోక్రసీ పితామహుడు పొట్టి శ్రీరాములు గారు హిందుత్వ పితామహుడు స్వాతంత్ర వీర్ నాయక్ వినాయక్ దామోదర్ సావర్కర్ గారు ఆధునిక ఆర్థిక శాస్త్ర పితామహుడు మహదేవ్ గోవింద్ అన్నడే గారు నెక్స్ట్ వన్ గమనిస్తే న్యూక్లియర్ అటామిక్ ప్రోగ్రామ్ యొక్క పితామహుడు హోమీ బాబా హోమీజే బాబా గారు క్షిపణి ప్రోగ్రామ్ యొక్క పితామహుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అలాగే నెక్స్ట్ వన్ కామిక్ పుస్తకాల పితామహుడు అనంత్ పాయ్ గారు భౌగోళిక పితామహుడు జేమ్స్ రెన్నెల్ పదిహేడు వందల నలభై రెండు పద్దెనిమిది వందల ముప్పై ఇక సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే గారు దుండిరాజ్ గోవింద్ ఫాల్కే రైతు ఉద్యమ పితామహుడు రంగా గోగినేని రంగనాయకుడు ఆల్రెడీ వచ్చింది ఇక హైబ్రిడ్ జొన్నల పితామహుడు నీలం రాజు ప్రసాదరావు అలాగే పేలియోబాటిని పితామహుడు బీర్బల్ సాహ్ని నీలి విప్లవ పితామహుడు డాక్టర్ అరుణ్ కృష్ణన్ మరియు హీరాలాల్ చౌదరి హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ గారు హరిత విప్లవానికి రాజకీయ పితామహుడు చిదంబరం సుబ్రహ్మణ్యం గోధుమ విప్లమ గోధుమ విప్లవ పితామహుడు దిల్బాగ్ సింగ్ అథ్వాల్ గారు శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ వెటర్నరీ సైన్స్ పితామహుడు షాలిహోత్రుడు పౌర విమానయాన పితామహుడు డే టాటా జహంగీర్ రతంజీ దాదాభోయ్ టాటా ఇక నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ పితామహుడు సుబ్రతో ముఖర్జీ ఇండియన్ నేవీ పితామహుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పింక్ విప్లవ పితామహుడు దుర్గేష్ పటేల్ గారు గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా అయితే పితామహులు వివిధ రంగాల్లో ఫాదర్స్ ఆఫ్ డిఫరెంట్ ఫీల్డ్స్ గురించినటువంటి వివరాలు అయితే తెలుసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోను షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్